హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీవీ అసలు ప్రశాంత్ శెట్టి అనే వ్యక్తి రిషబ్ శెట్టి ఎలా అయ్యాడు ఎక్కడో కుందాపూర్ నుండి కాంతారా వరకు తన ప్రయాణం అసలు ఎలా సాగింది కాంతారా చూసిన ప్రేక్షకులు శివ అనే పేరుతో నటించిన రిషబ్ శెట్టికి సిరస్ వంచి అసలు ఎందుకు నమస్కరిస్తున్నారు కాంతారా విజయంతో భారతీయ చిత్రసీమలో రిషబ్ అనే కొత్త పేరు మారు మ్రోగుతుంది అయితే అసలు ఎవరి రిషబ్ తన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన జీవితం అసలు ఎలా ముందుకు సాగింది ప్రస్తుతం కాంతారా సినిమా చూసిన ప్రతి ఒక్కరిలో మొదలయ్యే ఈ ప్రశ్నలన్నిటికీ మనం ఈ రోజు సమాధానాలు తెలుసుకోబోతున్నాం రిషబ్ శెట్టి ఒక్క కర్ణాటకలోనే కాదు యావత్ ఇండియాలో ముఖ్యంగా సినీ పరిశ్రమలో జోరుగా వినిపిస్తున్న పేరు రిషబ్ శెట్టి సినీ తెరవెనక దర్శకుడు నిర్మాత సాంకేతిక నిపుణుడు మాత్రమే కాదు అతనిలో ఒక హీరో కూడా ఉన్నాడని కన్నడ సినీ ప్రేమికులకు తెలుసు అయితే తనలో అద్భుతంగా నటించగల కళాకారుడు ఉన్నాడని ఇటీవలే ఆయన నటించి దర్శకత్వం వహించిన కాంతార సినిమా ద్వారా రుజువు అయింది అవును కాంతార సినిమా ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది మల్టీ బడ్జెట్ పాపులర్ హీరో నటించిన సినిమా కంటే సినీ ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తుంది ఎంతలా అంటే కాంతార సినిమా చూసిన ప్రేక్షకులు శివ పాత్రలో నటించిన రిషబ్ శెట్టికి తన సొంత రాష్ట్రంలో శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు ప్రశాంత్ శెట్టి మీకు ఖచ్చితంగా ఈ పేరు తెలిసే అవకాశమే లేదు ఎందుకంటే ప్రస్తుతం రిషబ్ శెట్టిగా వినిపిస్తున్న ఆ వ్యక్తి అసలు పేరు ప్రశాంత్ శెట్టి ఇతను జూలై ఏడు పంతొమ్మిది వందల ఎనభై మూడున కుందాపూర్లోని కెరాడి అనే చిన్న గ్రామంలో శెట్టి మరియు రత్నావతి శెట్టి అనే మధ్య తరగతి దంపతులకు చివరి సంతానంగా జన్మించాడు ఇక రిషబ్ శెట్టి బాల్యంలోని విద్యాభ్యాసం అంత సాఫీగా సాగలేదు తను ఐదవ తరగతిలోనే ఫెయిల్ అయ్యాడు ఆ విషయం తెలియకుండానే సంతోషంగా స్నేహితులకు కుటుంబ సభ్యులకు చాక్లెట్లు ఇచ్చి పాస్ అయ్యానని అనుకున్నాడట కానీ వేసవి సెలవులు గడిచిపోయాక ఆ మరుసటి సంవత్సరం అడ్మిషన్ సమయంలో మళ్ళీ ఐదవ తరగతికే అడ్మిషన్ తీసుకుంటే తప్ప తను ఫెయిల్ అయినట్లు కూడా తెలియలేదట ప్రశాంత్ శెట్టి బాల్యం అంతా పల్లెటూరు కుర్రాడిలానే సాగింది పాత చొక్కా చెట్టి ఒకసారి చిరిగితే చాలు అని లెక్కలు వేసుకునే జీవితంలో పెరిగిన రిషబ్ టెంకాయ వేషాలు వేసే ఆట ఆడేవారని ఆ సమయంలో కంబాల్ కోల మొదలైన కళలను నేర్చుకున్నారు అలానే రిషబ్ శెట్టికి నాలుగు లేదా ఐదవ తరగతి చదువుతున్నప్పుడే ఓ స్కూల్ అమ్మాయితో ప్రేమ ఉండేది రిషబ్ అమ్మ పేరు రత్నావతి అయితే ఆ అమ్మాయి పేరు కూడా రత్నావతి ఇక చిన్నతనంలోనే ఆమెతో ప్రేమలో పడ్డానని కానీ ఆ ప్రేమ బాల్యంలోనే ముగిసిందని రిషబ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు రిషబ్ శెట్టి చిన్నతనం నుండే డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ అంటే అమితమైన ప్రేమ అభిమానం ఉండేవట ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన రిషబ్ కుందాపూర్ కు చెందిన రియల్ స్టార్ ఉపేంద్ర ఆండ్రే అంటే కూడా అభిమానం ఇక వీరిద్దరిని చిన్నప్పటి నుండే ఇన్స్పిరేషన్ గా తీసుకున్న రిషబ్ మా ఊరి వాళ్ళు బెంగళూరు వెళ్ళి ఏదో సాధించారని వారిలా మనం కూడా సినిమాల్లో ఏదైనా సాధించాలని తన బాల్యం నుండే కళ్ళలు కనేవాడట అలా తన కాలేజీ రోజుల్లో రిషబ్ తన అక్కతో కలిసి బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాడు బెంగళూరులోని వెల్సన్ తోట అనే ప్రాంతంలో నివసిస్తుంటే తన అక్క కేఆర్పురంలో ఉద్యోగం చేసేది దీనితో ఉదయం తన సోదరిని బైక్పై ఆఫీస్కు దించి అక్కడి నుంచి హేసర్గట్టలోని సినిమా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ సినిమా క్లాస్ ముగించి సాయంత్రం తన సోదరిని ఆఫీస్ నుంచి తీసుకువచ్చేవాడు కాగా ఆ సమయంలో ఇంటింటికి నేల సీసాలు కూడా సరఫరా చేస్తూ అర్ధరాత్రి వరకు పనిచేసేవాడట రిషబ్ అలా బెంగళూరులోని గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ నుండి ఫిల్మ్ డైరెక్షన్లో డిప్లొమా చేశాడు రిషబ్ శెట్టి హీరో కావాలనే కలతో చాలామంది దర్శకులతో సహాయ దర్శకుడిగా క్లాప్ క్లాబ్బాయ్గా పనిచేశాడు అలా ప్రశాంత్ శెట్టి నాటకాలు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కానీ అవి అవి ప్రశాంత్కి తగిన గుర్తింపు తీసుకురాలేకపోయాయి అయినప్పటికీ హీరో కావాలన్న ఉద్దేశంతో వచ్చిన రిషబ్ అవకాశాల కోసం తిరుగుతూ ఒకటి రెండు సినిమాలతో హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ ముహూర్తానికి ముందే అందులో ఒక ప్రాజెక్ట్ డ్రాప్ అయింది దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రిషబ్ అసలు ఇలా నాకే ఎందుకు జరుగుతుంది దీనికి ఏమైనా సలహా ఇవ్వమని తన తండ్రిని అడుగుతాడు ఇక రిషబ్ శెట్టి తండ్రి భాస్కర్ శెట్టి జ్యోతిష్యంలో మంచి పేరున్న వ్యక్తి నేను ఎలా అయినా సినిమాల్లో ఎదగాలి అన్న ఆలోచన కలిగిన రిషబ్ పేరు మార్చుకుంటానని చెప్పడంతో రాజ్ కుమార్ రజనీకాంత్ లాగా నీ పేరును ఆర్ అక్షరంతో మార్చుకుంటే నీకు బాగుంటుందని తన తండ్రి సూచించారట అప్పుడే ప్రశాంత్గా ఉన్న తన పేరు గా మారిపోయింది ఆ సమయంలో ప్రశాంత్ శెట్టి అనే పేరును రిషబ్ శెట్టిగా మార్చుకుని దర్శకుడు అరవింద్ కౌశిక్ అనే వ్యక్తిని కలవగా ప్రస్తుతం నటుడు దర్శకుడు నేటి సింపుల్ స్టార్ అయిన రక్షిత్ శెట్టి అప్పట్లో అయ్యారట ధనిక కుటుంబానికి చెందిన ఈ రక్షిత్ మొదట రిషబ్ కు దూరంగా ఉండేవాడట ఆ తర్వాత సినిమాలపై తనకున్న ఇష్టం తెలివి నిరంతర కోరిక చూసి రక్షిత్ రిషబ్కు మంచి స్నేహితుడయ్యాడు రెండు వేల పద్నాలుగులో రక్షిత్ శెట్టి ఉలితవారు కందంటే సినిమా మిగిలిన భాగాన్ని నటించి దర్శకత్వం వహించాడు అక్కడి నుంచి కన్నడ సినిమాలో రిషబ్కు గుర్తింపు మొదలైంది ఆ తర్వాత రెండు వేల పదహారులో రక్షిత్ శెట్టి హరిప్రియల కాంబినేషన్లో రిషబ్ శెట్టి ఓ సినిమాను దర్శకత్వం వహించాడు అయితే ఆ సినిమా విమర్శకుల నుంచి మంచి రివ్యూలు అందుకున్న బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం అంతగా సందడి చేయలేకపోయింది ఆ తర్వాత రిషబ్ రక్షిత్ కాంబినేషన్ లో కిరిక్ పార్టీ వచ్చింది నేటి నేషనల్ కస్ట్ రష్మిక మందన్న ఈ సినిమాలో సాన్విగా అరంగేటం చేసింది ఇది రక్షిత్ అంతర్గత ప్రతిభను వెలికి తీసింది ఈ చిత్రం బాక్సాఫీస్ అయింది మరియు రిషబ్ కన్నడ చిత్ర పరిశ్రమలో స్థిరపడడానికి ఓ మైలురాయిగా నిలిచింది ఇక ఈ సినిమాతో రిషబ్ వెనుదిరిగి చూసుకోలేదు ఆశ్చర్యంగా పిల్లల్ని పెట్టుకుని ప్రభుత్వ సీనియర్ ప్రైమరీ స్కూల్ అనే సినిమా తీసి నేషనల్ అవార్డ్ గెలుచుకున్నాడు అంతేగాక బాటమ్ సినిమాలో నటించి హీరోగా కూడా స్థిరపడ్డాడు ఇటీవలి కాలంలో తెలుగులో బాగా అలరించిన చిత్రాలు గూఢాచారి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కేజీఎఫ్తో ఇప్పుడు ఇప్పుడే కన్నడ ఇండస్ట్రీ గురించి యావత్ దేశానికి తెలుస్తుంది అక్కడ కూడా మంచి ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి అలా వచ్చిన వాటిలో బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రం బెల్బాటం కూడా ఒకటి ఇక ప్రస్తుతం కాంతార సినిమాతో మరో మైలురాయిని నెలకొల్పాడు రిషబ్ భారతీయ సినిమాలో సరికొత్త రికార్డును లెక్కిస్తున్న కాంతారలో రిషబ్ చాలా బాగా అందరినీ ఆకర్షించేలా నటించాడు కాంతార ద్వారా రిషబ్ శెట్టిగా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దిలిపేస్తున్నాడు అయితే ఇది ప్రారంభం మాత్రమేనని ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఆయన గురించి తెలిసిన అభిమానులు చెబుతున్నారు ఇకపోతే కాంతారా సినిమా క్లైమాక్స్ దెబ్బకి అసలు ఆ సినిమా తీసిన దర్శకుడు ఎవరబ్బా అని అందరూ సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు కాంతారా సినిమాలో మెయిన్ లీడ్ గా నటించిన రిషబ్ శెట్టిన ఈ చిత్రానికి దర్శకుడు ఈ సినిమా కేవలం పదహారు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది కానీ ఒక్క కన్నడ భాషలోనే వంద కోట్ల కలెక్షన్ సాధించింది ఈ సినిమాకు మన తెలుగు వాళ్ళు అయితే వంద కోట్లు లేదంటే రెండు వందల కోట్ల బడ్జెట్ పెట్టేస్తారు ఇక కన్నడ కాకుండా తెలుగు తమిళ మలయాళ భాషల గురించి ఇక ఓ అంచనాకు మాత్రం రావాల్సి ఉంటుంది ఇక ఈ సినిమా డైరెక్టర్ రిషబ్ గురించి అతని సినిమాల గురించి ఎక్కువగా సెర్చ్ జరుగుతుంది రెండు వేల పదిలో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్కి తొలి నాలంలో చిన్న చింతగా సైడ్ క్యారెక్టర్లు మాత్రమే దొరికాయి అప్పటికి సినిమాల్లో నటిస్తున్నాడన్న మాటే కానీ అతడికి దర్శకత్వం చేయాలనే కోరిక బలంగా ఉండేది రికీ కిరీక్ అనే రెండు చిత్రాలను రెండు వేల పదహారులో డైరెక్ట్ చేశాడు ఇక ఆ తర్వాత బెల్బాటమ్ సినిమాలో మెయిన్ లీడ్ రోల్లో నటించాడు ఇక్కడి వరకు అరాకొరుగా సాగిన రిషబ్ కెరీర్ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు బెల్ బటన్ సినిమా సక్సెస్ తో దానికి సీక్వెల్ కూడా తీస్తున్నాడు రెండు వేల పద్దెనిమిదిలోనే ఒక జాతీయ ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఇక కాంతారా సినిమా ఘన విజయం సాధించడంతో ఆ చిత్రానికి సైతం ఎన్నో అవార్డులు రివార్డులు దక్కే అవకాశం ఉంది రిషబ్ శెట్టి చేతిలో ప్రస్తుతం ఆరు సినిమాలు ఉన్నాయి అయితే వాటిలో రెండింటికి డైరెక్టర్ గా చేస్తుండగా మిగిలిన నాలుగు సినిమాల్లో మెయిన్ లీడ్ గా నటిస్తున్నాడు ఇప్పటికే ఐదు సినిమాలకు ప్రొడ్యూసర్ గా మారిన రిషబ్ మల్టీ టాలెంట్ ఉన్న స్టార్ గా కొనసాగుతున్నాడు రిషబ్ శెట్టి మరెన్నో అద్భుత విజయాలను సాధించాలని మనము కోరుకుంటూ రిషబ్ శెట్టిపై గల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఐరోబయోగ్రఫీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్